హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడైన పికాసో గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 1825 అక్టోబర్ స్పెయిన్లోని మలాగాలో జన్మించిన పికాసో గారి నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ వీడియో నేను తయారు చేశాను. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పికాసో వేసే మోడర్న్ ఆర్ట్ పెయింటింగ్, ఒక్కో పెయింటింగ్ కొన్ని మిలియన్ల విలువ చేస్తాయి. అంత గొప్ప చిత్రకారుడైన పికాసోకు ప్రపంచంలోని అందమైన ప్రదేశాలకు ఒక మామూలు టూరిస్టుగా వెళ్లడం అలవాటు. ఆ విధంగా పికాసో గారు ఒక టూరిస్ట్ గా ఫ్రాన్స్ లోని ప్యారిస్ కు వెళ్లడం జరిగింది. ప్యారిస్ లోని ఐఫెల్ టవర్ దగ్గర ఒక మహిళ ఆయనను గుర్తుపట్టి, పికాసో గారు నేను మీ అభిమానిని అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. ఇలా పరిచయం చేసుకున్న తర్వాత ఆమె ఎంతో చనువుగా, పికాసో గారు ప్లీజ్ మీ గుర్తుగా నాకు ఒక పెయింటింగ్ వేసి ఇవ్వండి, ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆయనను అడిగింది. అప్పుడు పికాసో గారు ఆమెతో, చూడండి నేను ఒక టూరిస్ట్ గా ఈ ప్లేస్ కు వచ్చాను, సో నా దగ్గర బ్రష్లు గాని కలర్స్ గాని ఏమీ లేవు, నేను ఎలా మీకు పెయింటింగ్ వేసి ఇవ్వగలను అంటూ అడిగాడు. అయినా ఆమె పట్టుదల వీడకుండా ఆయనను మళ్లీ మళ్లీ అడగసాగింది. సరే అంటూ పికాసో గారు ఆయన జోబులోని పెన్ను తీశాడు. ప్లస్ అక్కడ పచ్చిక బయలులో పడి ఉన్న ఒక చిత్తు కాగితం అంటే వైట్ పేపర్ తీసుకుని దానిపై 10 నిమిషాలలో ఒక చిన్న బొమ్మను వేసి ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అలా ఇస్తూ ఇస్తూ ఆమెతో ఒక మాట అన్నాడు, చూడండి ఈ బొమ్మను జాగ్రత్తగా దాచుకోండి, ఇది కొన్ని మిలియన్ల విలువ చేస్తుంది అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఆమె తన దేశమైన ఇటలీకు వెళ్లిపోయింది. ఇటలీలోని ఆమె ఇంట్లో పికాసో గారు వేసిచ్చిన ఆ పెయింటింగ్ ను అంటే ఆ బొమ్మను జాగ్రత్తగా ఒక ఫ్రేమ్ కట్టి ఇంట్లో హాలులో ఒక గోడపై తగిలించింది. ఒకసారి ఆమె ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ లో అక్కడకు వచ్చిన ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన ఒక యజమాని ఆ పెయింటింగ్ ను చూశారు. చూసి ఆ పెయింటింగ్ కింద భాగంలో ఉన్న సంతకాన్ని చూసి గుర్తుపట్టి ఆమెతో, ఈ పెయింటింగ్ మీకు ఎక్కడిదని అడిగాడు. ఆమె ఎందుకని అడిగింది. చూడండి మేడం, ఈ పెయింటింగ్ దాదాపుగా కొన్ని మిలియన్ల విలువ చేస్తుంది, ఈ పెయింటింగ్ మీకు ఎక్కడిదని అడిగాడు. అప్పుడు ఆమె జరిగిన ఆ సంఘటనలన్నీ ఆయనతో చెప్పింది. ఈ విధంగా పికాసో గారు 10 నిమిషాలలో కొన్ని మిలియన్ల విలువ చేసే బొమ్మను గీసినప్పుడు ఆయన దగ్గర తాను కూడా పెయింటింగ్ నేర్చుకుంటే ఇంకా మనం ఎంతో సంపాదించవచ్చు కదా అనే ఆలోచన ఆమెకు వచ్చింది. సో వెంటనే ఆమె ఆలస్యం చేయకుండా పికాసో దగ్గరకు వెళ్లింది. పికాసో గారిని కలుసుకున్న వెంటనే ఆమె, పికాసో గారు మీరు నన్ను శిష్యురాలుగా చేర్చుకోండి, మీ దగ్గర పనిచేస్తూ ఈ పెయింటింగ్ ఎలా వేయాలో నేను కూడా నేర్చుకుంటాను, నేను కూడా మిలియన్లలో సంపాదిస్తాను అంటూ పికాసో గారిని అడగసాగింది. అప్పుడు పికాసో సున్నితంగా నవ్వుతూ, మేడం ఈ పెయింటింగ్ వేయడానికి నాకు 10 నిమిషాలే పడింది. అవును నిజమే, కానీ ఇలా పెయింటింగ్ వేయాలని నేర్చుకోవడానికి నాకు 30 సంవత్సరాలు పడింది. 30 సంవత్సరాల కాలంలో నా ఫ్రెండ్స్ అందరూ తాను చేసే పనులను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటూ వెళ్లారు, ఎందుకంటే ఎక్కువగా సంపాదించాలని. కానీ నేను మాత్రం తక్కువ సంపాదనతో నాకు ఇష్టమైన ఈ పనిని చేస్తూ 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 30 సంవత్సరాల పాటు ఇలాగే ఈ పెయింటింగ్ వేస్తూ వచ్చాను. మొట్టమొదట నా పెయింటింగ్
పెయింటింగ్ ను చూసి ప్రతి ఒక్కరూ నవ్వసాగారు. దీనిని అర్థం చేసుకోవడం కూడా రాదని అందరూ ఎగతాళి చేశారు. కానీ నేను నమ్ముకున్న పనిని ఇలా చేస్తూనే వచ్చాను. 30 సంవత్సరాల తర్వాత నాకు ఈ నేమ్ గాని ఈ ఫేమ్ గాని వచ్చింది. సో మేడం, ఇక్కడ ఆర్ట్ ఒకటే కాదు, మీరు నమ్ముకున్న పనిని మీరు చేస్తూ 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 వెళ్ళండి, అంతే. ఫలితం, డబ్బులు ఇవన్నీ వాటి వెనక అవే వస్తాయి. సో అంటూ ఆమెతో పికాసో సున్నితంగా నవ్వుతూ చెప్పారు. అప్పుడు అర్థమైంది ఆమెకు, ఒక పనిని తదేకంగా చేస్తూ పోతే జీవితంలో మనకు విజయాలే తప్ప అపజయాలు ఎప్పటికీ రావని. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, పికాసో గారు గొప్ప చిత్రకారుడు మాత్రమే కాదు, ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, తాను నమ్ముకున్న పనిని చేస్తూ ఎన్నో విజయాలు అందుకున్న వ్యక్తి. It's just like the saying, you don't